ప్రజా ప్రతినిధులే గ్రామ ప్రగతికి నిర్మాతలు కావాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసుకోవాలని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజా ప్రతినిధులతో జెడ్పీ సీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో భవిష్యత్ అవసరాలు తీర్చే ప్రణాళికకు రూపకల్పన చేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలని తెలిపారు. 400 మొక్కలకు ఒక వాచర్ను కేటాయించినట్టు చెప్పారు. పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఈ సమావేశంలో డీపీఓ రవీందర్, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఏపీడీ నర్సింహులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి విధులలో కూడా మరి ఆయన ఏమేమి పనులు చేయాలి, చేయకపోతే అతని మీద ఏమైంది యాక్షన్ తీసుకుంటామనే విషయాన్ని కూడా, మరియు మరి గ్రామంలో పనిచేస్తున్నటువంటి సఫాయి వాళ్ళకు కూడా, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి గతంలో కొన్ని గ్రామాల్లో 1000, 500, 1500, 2000 ఎవరికితో ఈ ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ముఖ్యంగా మనకు పచ్చదనం పరిశుభ్రత విషయమే మన గ్రామాల్లో మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. పరిశుభ్రత విషయంలో ఇంతకుముందు ఒకవైపు మల్టీపర్పస్ వర్కర్స్ ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ కూడా పెట్టుకున్నాం. గతంలో ట్రాక్టర్లు కొనేటప్పుడు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది సర్పంచులు అగ్నిస్ట్గా మాట్లాడడం జరిగింది.